హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన వ్యూఆర్ఎల్స్ అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం శాంసంగ్ పే అనేది ఎలా వాడాలో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం ఫింగర్ ప్రింట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చిన 3 ఫింగర్స్ మనకి శాంసంగ్ పేలో పనిచేస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ లాక్ అని చూసారా, సెట్టింగ్స్లో లాక్ అనే దాంట్లోకి వెళ్ళండి. లాక్ అని వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చూసారా, దాంట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ ప్యాటర్న్ సెట్ చేసుకుంటాం కదా, ప్యాటర్న్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, 3 ఫింగర్స్ వరకే ఛాన్స్ ఉంది మనకి. మనం ఏం పెట్టుకుంటే అవి మాత్రమే ఇక్కడ పనిచేస్తాయి అన్నమాట శాంసంగ్ పేలో కూడా, ఓకేనా? మీరు పేమెంట్ చేసేటప్పుడు అక్కడ అంటే మీరు ఈమెయిల్ ఫస్ట్ నేము సెకండ్ నేము ఇచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్ అనే దాన్ని స్కాన్ అదే యాక్సెప్ట్ చేస్తారు కదా, అక్కడ టిక్ చేస్తారు కదా. టిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మిమ్మల్ని ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేయమని అడుగుతుంది. మీరు పెట్టిన 3 ఫింగర్స్ పెడుతున్నాం కదా, ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ కానీ మీ చేతిలో ఏ ఫింగర్ పెట్టినా పర్లేదు. సపోజ్ ఈ ఫింగర్ పెట్టినా ఈ ఫింగర్ పెట్టినా ఆ ఫస్ట్ ఏ ఫింగర్ ఇచ్చారో ఆ ఫింగర్తో మాత్రమే అది డివైస్ పనిచేస్తుంది అనమాట పేమెంట్ ప్రాసెస్కి, ఓకేనా? లేకపోతే మీరు పిన్ కూడా ఇవ్వచ్చు. అలాగే శాంసంగ్ పేలో పిన్ ఆప్షన్ కూడా ఉంది కదా, ఫర్దర్లో మీరు ఎదరికి వెళ్ళిన తర్వాత అది కూడా తెలుస్తుంది. పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే పిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. శాంసంగ్ పేలో ఆప్షన్ కూడా ఉందన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం, 3 ఫింగర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఒకటి తీసేద్దాం మనం, ఒక ఫింగర్ని ఎడిట్ నుంచి చూసారు. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫింగర్ కావాలంటే అది తీసేయచ్చు, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈ 2 ఉంచుదాం, ఒకటి తీసేద్దాం. ఇక్కడ రిమూవ్ అని ఆప్షన్ చూసారు, అది ప్రెస్ చేశాను, తీస్తాను కదా. మనం ఇప్పుడు ఒక ఫింగర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ అనేది కనపడుతుంది చూసారా, అది ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఫింగర్ ప్రెస్ ప్లేస్ చేయడమే, చూస్తున్నారు కదా తీసుకుంటుంది. జస్ట్ అక్కడ మనం మొత్తం మన ఫింగర్ని అంతా ప్రెస్ చేయాలన్నమాట, ఓకేనా? చూసారా, కంటిన్యూ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫోన్ ఇలా రొటేట్ చేసి కూడా ఇలా కూడా ఇవ్వండి. ఈ యాంగిల్లో పెట్టినప్పుడు కూడా మన ఫింగర్ ప్రింట్ తీసుకోవాలన్నమాట, ఓకేనా? డన్ అనేది ప్రెస్ చేసేయండి. చూసారు కదా, 3 ఫింగర్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్. అలాగే ఇక్కడ మన క్రాస్ అవుట్ చూడండి, ఇక్కడ శాంసంగ్ పేకి శాంసంగ్ పాస్ శాంసంగ్ అకౌంట్ ఫింగర్ ప్రింట్ లాక్ అని చూడేసి 3 ఉన్నాయి చూసారా. వీటిలన్నింటికి ఆ 3 ఫింగర్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అలా మీరు ఇది శాంసంగ్ పేలో ఈ ఫింగర్ ప్రింట్ని వాడుకోవచ్చు, ఓకేనా? ఈ శాంసంగ్ పే అనేది అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. శాంసంగ్ పే అనేది 2 రకాలుగా ఉంది. మిషన్స్లో NFC సపోర్ట్ చేసి ఉంది, అలాగే MST అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. MST అంటే మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్ఫర్ అనమాట, ఓకేనా? మనకి అనమాట. అలాగే సేమ్ దీంట్లో కూడా చిప్ ఉంటుంది, ఆ చిప్ ద్వారా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఈ మొబైల్ అయితే కనుక మనకి ఇక్కడ NFC ఉంది. ఫస్ట్ ఓపెన్ చేద్దాం మనం శాంసంగ్ పే అనేది. ఫస్ట్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత శాంసంగ్ పే యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 5 రకాలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఉంది, అలాగే గిఫ్ట్, UPI పేమెంట్, వాలెట్స్ అని ఉన్నాయి కదా. వాలెట్స్లో ఏమో 2 ఉన్నాయి. దీంట్లో మనకి మొబిక్విక్ ఒకటి, నెక్స్ట్ అలాగే పేటిఎం ఉంది. మీరు ఆ 2 మాత్రమే యాడ్ చేసుకుని వాడుకోగలరు. నెక్స్ట్ అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ కొన్ని బ్యాంక్స్ మాత్రం ఇది యూజ్ చేయడానికి ఉంది. మనం ఇలా స్కాన్ చేసి వేసుకోవచ్చు. కావాలంటే కనుక కెమెరాతో జస్ట్ ఈ కార్డు ఉంది కదా, కార్డు నిలబెట్టి స్కాన్ చేస్తే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అది కూడా ఓన్లీ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది, అంటే కార్డ్ నెంబరు అలాగే ఎక్స్పైరీ డేట్ తీసుకుంటుంది. మిగిలింది మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం బ్యాంక్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాయి చూద్దాం. దీనికి మీరు ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ యూజర్ నేమ్ అదే సారీ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇవ్వండి, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దాని కింద స్టెప్లోనే మిమ్మల్ని ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ కూడా టిక్ చేసి మీరు ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వండి. ఏ ఫింగర్తో మీరు పే చేయాలనుకుంటున్నారో అది, ఓకేనా? సపోజ్ ఇది శాంసంగ్ ఫోన్స్ మొత్తం అన్నీ A7 కానీ, నెక్స్ట్ అలాగే Note 8 కానీ, S8 Plus కానీ ఇవన్నీ శాంసంగ్ పే సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో మీకు అన్ని 3 ఫింగర్స్ వరకు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు శాంసంగ్ అన్ని మొబైల్స్కి సేమ్ ఇదే పద్ధతిలో ఫాలో అవ్వచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఉన్న ఫస్ట్ బ్యాంక్స్ ఏమున్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 బ్యాంక్స్ వరకు సపోర్ట్ చేస్తున్నాయి, ఓకేనా? ఇందులో SBI ఉంది, కొడాక్ ఉంది, ICICI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది, సిటీ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఓకేనా? మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. బ్యాక్ సైడ్కి వెళ్ళి అసలు కార్డు ఫోటో తీసి చూద్దాం మనం. ఫస్ట్ ఫోటో తీయక్కలే క్యాచ్ చేస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఫస్ట్ మనం అసలు మాన్యువల్గా షేక్ చేయకూడదు మనం ఫోన్ని. చూస్తున్నారు కదా ఇన్ఫర్మేషన్ తీసుకుంది, ఫ్రంట్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం CVV నెంబర్ అది ఎంటర్ చేయాలన్నమాట, ఓకేనా? మిగిలింది రాష్ట్రం పైన CVV నెంబర్, అది కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా.
దాన్ని ఎంటర్ చేసేయండి. ఒకవేళ మీరు ఫస్ట్లో ఈమెయిల్ ఐడి ఇచ్చేప్పుడు మాత్రమే మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వకపోయినా తర్వాత ఆయన యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు సివివి నెంబర్ ఇచ్చాను కదా, చూస్తున్నారు అగ్రి అనే దాన్ని ప్రెస్ చేయండి, ఇక్కడ ఓకే అనేది ప్రెస్ చేయండి. కార్డ్ అనేది యాక్టివేట్ కాలేదు, మనం మాన్యువల్గా వెళ్ళిపోదాం. కార్డ్ ఫోటో ఒక్కొక్కసారి అది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు, మనం మాన్యువల్గా ఎంటర్ చేద్దాం ఓకేనా. 4-5 ఓకే, పేరు ఇవ్వండి, నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి కార్డుది. ఇది తప్పించినా కూడా తీసుకోదు, కరెక్ట్గా ఇవ్వాలి మీరు. నెట్ మాత్రం ఆన్ చేసి ఉంచండి ఈ ప్రాసెస్ అయ్యేంతవరకు ఓకేనా. నెక్స్ట్ మీ రిజిస్టర్ అంటే బ్యాంక్తో రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కూడా అదే ఫోన్లో ఉండాలి ఓకేనా. ఓకే, కార్డు అనేది అయ్యింది. మనం ఎస్ఎంఎస్ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం, మనకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట, వెరిఫికేషన్ది ఆటోమేటిక్గా తీసుకుంటుంది చూడండి. తీసుకొని చూసారా, ఇక్కడ సబ్మిట్ అనే దాన్ని ప్రెస్ చేయండి. సబ్మిట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీరు సిగ్నేచర్ ఇవ్వాలి ఏదో ఒకటి, పేమెంట్ చేసే టైంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. కింద లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ సేవ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, సేవ్ అనేది ప్రెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ అనేది ప్రెస్ చేసేయండి. ఓకే, కార్డ్ యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోతాం, కార్డ్ యాడ్ అయి ఉంది కదా, నో ప్రాబ్లం. మనం ఇక్కడ ఇలా స్వైప్ చేసి కూడా పేమెంట్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా ఇలాగా, అలా కూడా పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది చూసారా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీరు కావాలంటే ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు, అలాగే చేంజ్ పిన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా. అంటే ఫస్ట్లో ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చే రిజిస్టర్ అయ్యే ముందు అనమాట, ఒకవేళ ఇవ్వకపోతే కనుక. ఇక్కడ 1 కార్డ్ యాడెడ్ అని వచ్చింది చూసారా కార్డ్స్ లిస్ట్లో. ఓకే, మనం కావాలంటే ఇప్పుడు ఇలా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి చూసారు కదా, కార్డ్ పేమెంట్కి రెడీ అయిపోయింది ఇప్పుడు, అలాగే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, బ్యాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీరు కార్డ్ తీసేయాలనుకుంటున్నారు, డిలీట్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి కార్డ్ దాని మీద ట్రాన్స్ఫర్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ కార్డ్ అని చూసారా, అది ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత డిలీట్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కూడా మీ ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాలి లేదా పిన్ కానీ ప్రొవైడ్ చేయాలి, అప్పుడే డిలీట్ అవుతుంది అనమాట కార్డు ఓకేనా. చూసారు కదా కార్డు కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ అలాగా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట, జస్ట్ ఇలా మిషన్కి ట్యాప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చారంటే పేమెంట్ సక్సెస్ అని వస్తుంది, ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ కూడా వస్తుంది అనమాట మిషన్ నుంచి ఓకేనా. అలా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.